हेलो एवरीवन, वेलकम बैक टू अर्चना हैप्पी होम। ईरोजु नेनु ओक स्नैक आइटम सेम्या बोंडा चेसानु। नेनु सेम्या तो मनमु स्वीट चेसुकुंटाम कदा, सेम्या स्वीट सेम्या लड्डू अला चेसुकुंटाम कदा, सेम्या बोंडा कूडा चेसुकोवच्चु। चाला टेस्टीगा उंटुंदी। మనం వెదర్ చేంజ్ అయినప్పుడు మామూలుగా ఉల్లిపాయ పకోడీ ఇలా మిర్చి బజ్జీ ఇలా చేసుకుంటూ ఉంటాము, అలా దానికంటే బదులు ఒకసారి ఇలా సేమియా బోండా చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది। అలాంటి సేమియా బోండాను నేను ఎలా చేశానో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। సేమియా బోండా చేసుకోవడానికి ముందుగా సేమియాని తీసుకొని పెట్టుకున్నాను, నేను ఒక కప్పు సేమియా తీసుకున్నాను। ఇప్పుడు సేమియాని మనము ఉడికించుకోవాలి। స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాను। ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేసుకున్న తర్వాత సేమియాని కూడా వేసుకుంటున్నాను। ఇప్పుడు వేసుకున్న తర్వాత సేమియాని వేసుకున్న తర్వాత కలుపుతూ ఉడికించుకోవాలి। చాలా సింపుల్ గా అయిపోతుందండి స్నాక్, అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు, ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే ఈజీగా అయిపోతుంది। ఇప్పుడు ఇలా సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా సేమియా ఉడికిపోయింది। ఇప్పుడు మనము దీన్ని వాటర్ తీసేసుకోవాలి, అంటే సేమియాని ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అన్ని తీసేసుకుంటున్నాను। ఇలా అన్ని వాటర్ తీసేసి పక్కకు పెట్టుకున్నాను। ఇప్పుడు వీటిని చల్లార పెట్టుకోవాలి సేమియాని। ఇలా సేమియా చల్లారిపోయాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఉడికించుకున్న సేమియాను వేసుకోవాలి। ఇలా వేసుకున్నాక ఒకసారి స్పూన్తో కానీ చేతితో కానీ విడివిడిగా అనుకోవాలి। ఆ తర్వాత దీంట్లో నేను ఈ కప్ తోటి ఒక 2 కప్స్ మైదా పిండి వేసుకున్నాను। మైదా పిండి కాకపోయినా బియ్య పిండి కూడా వేసుకోవచ్చు। తర్వాత ఒక ఆనియన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకున్నాను। ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకొని కచ్చపచ్చగా పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను। పచ్చిమిర్చి బదులు కారపొడి కూడా వేసుకోవచ్చు। తర్వాత కొత్తిమీర వేసుకోవాలి, కరివేపాకు కూడా వేసుకోవాలి, చిన్న చిన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకున్నాను। ఇప్పుడు నేను వీటిని పెరుగుతో కలుపుకుంటున్నాను, పెరుగు వేసుకొని కలుపుకోవాలి, దీంట్లో వాటర్ అనేది యూస్ చేయొద్దు। నేను ఒక కప్పు పెరుగు వేసుకున్నాను। ఆ తర్వాత వంట సోడా వేసుకోవాలి, తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు వేసుకున్నాను, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి। ఇప్పుడు వీటన్నింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి। ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, పెరుగుతో కలుపుకుంటున్నాము, లేదు అంటే సేమియా కూడా పెరుగుతో కలుపుకుంటున్నాము, సేమియా కూడా ఆల్రెడీ ఉడికిందే కాబట్టి మనం ఇందులో వాటర్ వేసుకోవాల్సిన పని లేదు, సరిపోతుంది। ఇలా అంతా చక్కగా కలిపి పెట్టుకోవాలి। ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు నానిన తర్వాత వేసుకున్నా చాలా బాగుంటుంది, లేదు అంటే అలానే వేసుకున్నా వెంటనే వేసుకోవచ్చు కూడా, అలా వేసుకున్నా కూడా బోండా అనేది టేస్టీగా వస్తుంది। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి। అలా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బోండాలాగా వేసుకోవడమే। ఇలా అన్నీ వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి। అంతే ఫ్రెండ్స్, ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే సేమియా బోండా అనేది రెడీ అయిపోతుంది। ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది।
ఇప్పుడు ఇలా చక్కగా ఫ్రై అయిపోయాయి వీటిని ఇప్పుడు ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది వీటిని పల్లీ చట్నీ కానీ టమాటా సాస్ తో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది లేదా ఇలానే తీసుకున్నా చాలా బాగుంటుంది ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే క్రిస్పీ అండ్ క్రిస్పీగా ఉండే సేమియా బోండా రెడీ టీ టైం స్నాక్ గా చాలా బాగుంటుంది అలాగే బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు ఈసారి మీరు ట్రై చేయండి తప్పకుండా ఈ విధంగా థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి